ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్మైలీ మీ చూస్తున్నా స్మైలీ గేమింగ్ ఎఫ్ఎం. ముందే మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎస్, సో ఈవిడైన టాపిక్ ఏంటంటే మీరైతే ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. సో మనకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. సో దాని గురించి అయితే వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే మన వీడియో టాపిక్ రోజు మాట్లాడుకునే అప్డేట్స్ అయితే ఉంటాయి కదా, నైట్ అప్డేట్ అయితే ఉంది. సో అదైతే చూసేయండి. సో దాని తర్వాత మనమైతే మెయిన్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే రేపైతే మనకైతే నాకౌట్ ఈవెంట్ అయితే రాబోతుంది. సో ఆల్రెడీ దీని గురించి అయితే చెప్పాను, అందులో లేడీ బండిల్ అయితే ఉండబోతుంది. సో ఈ ఈవెంట్లో అయితే మెయిన్గా మనకైతే లేడీ బండిల్ అయితే ఉంటుంది, ఇంక మిగతావన్నీ వేస్ట్ ఐటమ్సే ఉంటాయి. సో 9, 19, 49, 99, 399 డైమండ్స్ అయితే స్పిన్ చేయాల్సి ఉంటుంది. సో మిడిల్లో మనకైతే వచ్చే ఛాన్స్ అయితే లక్ ఉన్న వాళ్ళకైతే తొందరగానే వచ్చేస్తుంది. సో మీ దగ్గర కనుక డైమండ్స్ ఉన్నట్టయితేనే స్పిన్ చేయండి. సో ఇదే అనమాట మనకైతే నైట్ అప్డేట్ వచ్చేసరికి. సో ఇంకా ఫైనల్గా మనమైతే వీడియో టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. నాకైతే యూట్యూబ్లో ఎంత పేమెంట్ వచ్చింది అని తెలుసుకునే ముందు, సో ఇదైతే ఫస్ట్ పేమెంట్ అనమాట. ఫస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి సో చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. సో నేను ఛానల్ క్రియేట్ చేసి దగ్గర దగ్గర 1.5 ఇయర్ అయితే అవుతుంది. సో ఈ 1.5 ఇయర్లో 900 వీడియోస్ దాకా అయితే పెట్టాను. సో 900 వీడియోస్లో కూడా సో మనకైతే ప్రతి వీడియోకి రావాలని అయితే లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్టేజ్ ఏంటి అంటే సో మోనటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో 1K సబ్స్క్రైబర్స్ అండ్ అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ అనమాట. సో 1K సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగానే చేయొచ్చు, అది కష్టమే. సో బట్ 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా 1K సబ్స్క్రైబర్స్ అనేది అయితే అవుతారు. కానీ ఈ వాచ్ అవర్స్ అయితే ఉంటుంది చూసారా, 4000 వాచ్ అవర్స్. సో దాన్ని కంప్లీట్ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం. సో లైవ్స్ పెట్టేవాళ్ళు సో ఈ విధంగా అయితే ఉంటారు కదా, లైవ్స్ గంటల తరబడి వాళ్ళదైతే అవ్వచ్చు తొందరగా. ఇంకా 1 మినిట్ 2 మినిట్స్ వీడియోస్ పెట్టేవాళ్ళు, సో అది మంచిగా 1 లాక్ రీచ్ వెళ్తే తప్ప మనకైతే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వదు. సో ఏదో అప్పుడైతే నేనైతే సో చాలా అంటే చాలా టైం పట్టింది. సో 1K అయిపోయింది, 2K అయిపోయింది, 3K అయిపోయింది. సో టోటల్గా 7K అప్పుడైతే నాకైతే మోనటైజేషన్ అయితే అయ్యింది. సో అప్పటిదాకా నేనైతే యూట్యూబ్లో ఇన్కమ్ గురించి అయితే పెద్దగా ఆశించలేదు, ఎందుకంటే చాలామంది అయితే చెప్పారు సో మనకైతే యూట్యూబ్ పేమెంట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి. సో మనీ గురించి అయితే నేను ఎక్కువ ఆలోచించలేదు. సో సబ్స్ వచ్చేసి మన కంటెంట్ అయితే కొద్దిగా అందరికీ నచ్చింది అంటే చాలా అన్నట్టయితే అనిపించింది. సో నేను ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఒకే కంటెంటే పెడుతూ వచ్చాను. సో స్టార్టింగ్లో ఏవో కొన్ని వేస్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ సో తర్వాత సో ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సో ఈవెంట్స్ గురించి తెలుసుకోవడం కానీ లేకపోతే దాని గురించి డీటెయిల్గా చెప్పడం కానీ సో అవే చేశాను. అండ్ టునైట్ అప్డేట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో సో అప్పుడు కూడా స్టార్టింగ్లో కూడా నైట్ అప్డేట్స్ అయితే ఏమంత రీచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ సో దగ్గర దగ్గర 1 ఇయర్ ఎగోనే సో నాకైతే కొన్ని దగ్గర ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత సో ఒక వీడియో అయితే రీచ్ అయితే వెళ్ళింది, 1.2K ఆ విధంగా అయితే రీచ్ అయితే వెళ్ళింది. సో అక్కడ నుంచి నైట్ అప్డేట్స్ దగ్గర నుంచి సో నా వీడియోస్ అయితే కొద్దిగా బూస్టప్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. సో కాబట్టి ఎవరైతే క్రియేట్ చేస్తారో ఒకే కంటెంట్కి అయితే స్టిక్ అవ్వండి. కంటెంట్ మార్చాలి అంటే మాత్రం సో యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. నేను యూట్యూబ్ క్రియేట్ చేసింది అయితే సో నార్మల్గానే క్రియేట్ చేశాను, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండి కూడా లేదు. సో తర్వాత ఒక్కొక్క వీడియో రీచ్ వెళ్ళే కొద్ది సో నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టాను. సో కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం వల్లే సో నాకైతే రీచ్ అయితే వచ్చింది. సో ఇప్పటికీ మరి మనకి 14K ఉన్నా సరే సో 1K 2K వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ పర్లేదు మరి ఛానల్ అయితే డౌన్లోడ్ లేకోకుండా. సో నాకు నచ్చిన వ్యూస్ కానీ సో మనకైతే డైలీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి సో మనకైతే హ్యాపీనే. ఇంకా 7K అప్పుడైతే మోనటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో మోనటైజేషన్ అప్లై చేశాక పిన్ రావడానికి మాత్రం సో చుక్కలు అయితే చుక్కలు కనిపించింది. సో పిన్ అయితే సో ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు, సో సెకండ్ అటెంప్ట్లో కూడా రాలేదు. సో ఈ పిన్ రాదేమో అని చెప్పి ఇంకా 3rd అటెంప్ట్ చేశాను, కానీ పిన్ రాలేదు. 1 మంత్ అయినా రాలేదు, సో 2 మంత్స్ అయినా రాలేదు. సో వస్తుందో రాదో అని చెప్పి సో ఇంకొక ఛానల్ అనమాట, ఎవరో అప్పుడు ఛానల్ సేల్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా. సో మనకైతే పిన్ వచ్చిన తర్వాత మనకనేది ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే ఉంటుంది. సో యాడ్సెన్స్ అకౌంట్తో సహా నేనైతే ఛానల్ అయితే బై చేయడం అయితే జరిగింది. సో అది కూడా 10K ప్రైస్ పెట్టి ఛానల్ అయితే బై చేసి సో యాడ్సెన్స్ అకౌంట్ని సో మన బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి సో నా ఛానల్కి అయితే నేనైతే కనెక్ట్ చేసుకున్నాను. సో నా దరిద్రం ఏంటి అంటే ఆ ఛానల్ బై చేసిన 2 డేస్కే నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. సో అది కూడా మీరైతే ఇంతకుముందు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, 10 మంత్స్ ఏగో సో నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది అని చెప్పి. సో పిన్ యాడ్ చేసిన తర్వాత
ఇంకా వచ్చేసిందిలే అన్నట్టయితే మనకైతే కొద్దిగా ఒక ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మనకైతే టోటల్గా $100 అనేది కంప్లీట్ అయ్యేదాకా మనకైతే ఫస్ట్ పేమెంట్ అనేది రాదు. ఇంకా $100 కంప్లీట్ చేయాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇంకా 7K అయిపోయి పిన్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మొదలు పెడితే సో ఒక్కొక్క మంత్కి సో నాకు స్టార్టింగ్ అయితే $3 కానీ $4 కానీ మంత్కి వచ్చేది. సో అది 10 వీడియోస్ పెట్టినా సరే సో 15 వీడియోస్ పెట్టినా సరే సో ఒక్కొక్క వీడియోకి అంత రెవెన్యూ అయితే వచ్చేది అయితే కాదు, ఎందుకంటే ఓన్లీ 1 మినిట్ 2 మినిట్స్ వీడియోనే కాబట్టి. సో అది కూడా 1K వ్యూస్ వచ్చినా సరే మనకైతే $1 కూడా రాదు. సో దగ్గర దగ్గర మీరైతే ఎస్టిమేట్ అయితే చేసుకోండి. సో జూన్లో కానీ మేలో కానీ సో మంత్కి ఇప్పుడు $10 ఆ విధంగా అయితే వస్తుంది. సో ఇంతకుముందు అయితే అంత కూడా వచ్చేది కాదు. సో 2023 2022 మొత్తం చూసుకుంటే 50 సగం డాలర్స్ అయితే వచ్చి ఇప్పటికైతే కంప్లీట్ అయితే అయ్యింది. అది కూడా మనకి ఈ మంత్లో కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ మంత్ సో 21st నుంచి కానీ సో 23rd కానీ ఆ విధంగా అయితే పేమెంట్ అయితే పడుతుంది. సో కాబట్టి నాది లాస్ట్ మంత్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది కాబట్టి ఈ మంత్ అయితే సో యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చింది. సో టోటల్గా హండ్రెడ్ డాలర్స్ అంటే $8,000 అనమాట. సో నా 1.5 ఇయర్ కష్టం అనేది 8,000. సో అదే 1 మంత్లో సో ఎక్కడొక్కడ ఏదో ఒక జాబ్ చేసినా వచ్చేస్తుంది. కానీ మనకి ఇది సాటిస్ఫాక్షన్ అనమాట, ఇంత కష్టపడి ఎప్పుడైనా ఒకసారి ఇన్కమ్ అయితే వస్తుంది. సో కాబట్టి కంటిన్యూస్గా అనేది మనకైతే హార్డ్ వర్క్ అనేది యూట్యూబ్ మీద అయితే ఉండాలి. అది 1 ఇయర్ అయినా సరే 2 ఇయర్స్ అయినా సరే సో ఎక్కడికి పోదు. సో మన కష్టం అనేది మన దగ్గరే ఉంటుంది. సో నాకైతే 10,500 దగ్గర అయితే పడ్డది. సో ఎందుకంటే $129 అయితే అయ్యాయి. సో $129కి సో మీరైతే అక్కడ చూసుకుంటే ఇండియన్ రూపీస్లో 10,500 దగ్గర అయితే పడ్డది. సో ఇంకా అదే విధంగా దాంట్లో అయితే 100 రూపీస్ ఛార్జెస్ అయితే కట్ చేసి మిగతాది అయితే మనకైతే పడుతుంది. సో మీరు కనుక చూసుకున్నట్టయితే నాకైతే 23rd రోజు అయితే పేమెంట్ అయితే పడ్డది 10,524 రూపీస్ అనమాట. ఇదే నా ఫస్ట్ పేమెంట్. సో నాకేంటంటే హ్యాపీనెస్. సో ఈ మంత్లోనే నాకైతే డెలివరీ అయితే అవ్వబోతుంది. సో ఇన్ని రోజులు లేనిది ఫస్ట్ పేమెంట్ అయితే సో పాప కానీ బాబు కానీ సో వాళ్ళు రాబోయే టైంలోనే పడుతుంది కాబట్టి నాకైతే లక్ అనే అనిపిస్తుంది. సో ఏదైనా సరే ఖర్చు వాళ్ళ నా ఖర్చుతో సో వాళ్ళకైతే ఏదైనా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో మరి మీ కామెంట్లో అయితే చెప్పండి ఏం తీసుకోవాలి అని చెప్పి. సో ఇంత చేసిన యూట్యూబ్ జర్నీ అండ్ అదేవిధంగా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ హ్యాపీనెస్ అనమాట. సో మీతో అయితే షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ పేమెంట్ తీసుకోవాలి అంటే ఇంకా 1 ఇయర్ పడుతుందేమో, ఎందుకంటే చాలా గ్యాప్ వస్తుందేమో మధ్యలో. సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి పేమెంట్ తీసుకుంటామో, ఇంకా ఎంతెంత తీసుకుంటామో మన యూట్యూబ్ రీచ్ బట్టి అయితే ఉంటుంది. సో మనీ కోసం అయితే మనం అయితే ఎప్పుడు అయితే చేయకూడదు. సో హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఉండదు కాబట్టి సో దాన్ని మైండ్లో పక్కన పెట్టేసి మీరైతే వర్క్ అయితే చేసుకోండి యూట్యూబ్ మీద కానీ లేకపోతే ఏదైనా, అది ఏదో ఒక రోజు మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇంతగా వీడియో వచ్చేసరికి మీకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ FF. టాటా, బై బై.